उम्मडी आदिलाबाद जिल्ला केंद्रंगा अर्ध दशाब्दपु चरित्र कलिगिन एकैक केंद्र ग्रंथालयमिदी। राष्ट्रंलो ओकेसारी 80,000 उद्योगालनु भर्ती चेस्तामनी मुख्यमंत्री केसीआर असेंब्लीलो प्रकटिंचिनप्पटि नुंचि ई ग्रंथालयानिकि वच्चे निरुद्योगुल संख्य ओक्कसारिगा पेरुगुतू वच्चिंदि। अदेंतगा अंटे వచ్చిన వారికి సరిపడా కుర్చీలు లేనంతగా రోజూ ఇక్కడికి 300 మందికి తగ్గకుండా యువతి యువకులు వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు। వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నా అవి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి లేకపోవడంతో సొంతంగా అవసరమైన పుస్తకాలను వెంట తెచ్చుకుంటున్నారు। వేసవి కావడంతో ఏసీలు కూలర్లు పనిచేయక ఉక్కపోతతో పట్టణంపై సరైన దృష్టి సారించలేని పరిస్థితి ఉంది। వైఫై లేని కారణంగా కంప్యూటర్లు మూలన పడుంటున్నాయి। కోరిన పుస్తకాలు తెప్పించడం లేదని కుర్చీలు తామే తెచ్చుకుంటున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। మధ్యాహ్నం వేళ కింద కూర్చొని భోజనం చేయాల్సి వస్తుందని టాయిలెట్ చల్లటి తాగునీటి వసతి సమకూర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు। 2 ఇయర్స్ నుంచి ఇక్కడ లైబ్రరీకి వస్తున్నాం మేము, కానీ ఆ లేడీస్ కి సెపరేట్ గా ప్లేస్ లేదు, చైర్స్ లేవు, అంటే జెంట్స్ లేడీస్ కలిసి చదవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది। వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, సెపరేట్ వాష్రూమ్ కావాలని కోరుకుంటున్నాం, వైఫై కనెక్షన్ కావాలని మేము అడుగుతున్నాం అంతే। ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఉన్నాయి, కాకపోతే అవి చలివేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నాను। ఇక్కడ చదువుకోవడానికి ప్లేస్ ఉంది, కానీ కాకపోతే లేట్ వచ్చే మెంబర్స్ కి గర్ల్స్ కి మాత్రము చైర్స్ అన్నది అవైలబుల్ లేకుండా కొద్ది ఇబ్బంది అవుతుంది। 8 గంటలకు స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే లోపే మొత్తం అంద లైబ్రరీ అంతా ఫిల్ అయిపోతున్నది। సో ఏం చేసినామంటే ఇక మేమే ఇంటి నుంచి కుర్చీలు తీసుకోవాల్సి వస్తున్నాయి అన్నట్టు। ఎట్లైనా కాంపిటీటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బుక్స్ అయితే లైబ్రరీ ఎట్లైనా ప్రొవైడ్ చేస్తలేదు, కానీ కనీసం ఫర్నిచర్ అయినా స్పేస్ అయినా ప్రొవైడ్ చేయాలి। ఏసీలు 2 రూములలో ఉన్నది, ఏ రోజు నేను 4 సంవత్సరాల నుంచి లైబ్రరీకి వస్తున్నా, 4 సంవత్సరాల నుంచి ఒక్క రోజు అంటే కూడా ఒక రోజు కూడా ఏసీ స్టార్ట్ కాలేదు। మరి అది అవుతుందా కాదా అనేది ఇక దేవునికే తెలుసు। టాయిలెట్ స్పెషాలిటీస్ అయితే అది ఇక అతి ఘోరంగా ఇక అమ్మాయిలు అయితే చెప్పుడు కూడా చెప్పొద్దు, అబ్బాయిలు కూడా అది ఏ రోజు కూడా కడుగుతారో తెలియదు। ఇక కొత్త బిల్డింగ్ అవుతుందా అని అంటే మరి అది ఇంకో 1.5 మంత్స్ 2 మంత్స్ అంటున్నారు, అప్పటికి మాకు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ అయిపోతుంది అయ్యేంత వరకు। నోటిఫికేషన్ల ప్రకటనతో గ్రంథాలయానికి మునుపెన్నడూ లేని విధంగా అభ్యర్థులు వస్తున్నారని, నిధుల కొరతతో సరైన వసతులు కల్పించలేకపోతున్నామని అధికారులు అంగీకరిస్తున్నారు। సీఎం గారు ప్రకటన చేయగానే మేము దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది తెప్పించడం జరుగుతుంది। ఆ డిమాండ్ ప్రకారం మేము వాళ్ళు ఇచ్చిన లిస్టులని పబ్లికేషన్స్కి మేము పంపించినాము, వాళ్ళు స్లోగా ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయి। ఏసీలు ఇప్పుడు కొద్దిగా రిపేరింగ్ చేయించాల్సి ఉన్నది, అంత రిపేరింగ్ అయ్యేంత వరకు కూలర్స్ పెట్టినాం అందరికీ, టాయిలెట్స్ మీరు అన్నట్టు కొంచెం ఇదే ఉంది, పైన ఆల్రెడీ మహిళా గ్రంథాలయం పైన కట్టడం జరుగుతుంది, ఇవన్నీ ఒక మెల్లమెల్లగా మాకు జరుగుతుంది। కొద్దిగా మాకు శిశు లేక ఈ గ్రామ పంచాయతీలు ఎక్కువ సిక్స్ కలెక్ట్ మాకు కట్టక ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాకు ఫేస్ అవుతున్నది। ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కనీస వసతులు కల్పించే ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు మేలు చేసిన వారవుతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది।